కులాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్గం గజానమహార్నిశం అనేకదంతం భక్తాం ఏకదంతముస్మహే ఓం గణపతయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఇప్పుడు మనం మే నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం పైగా మనం ఇప్పుడు రాసులు బట్టి చెప్తున్నామండి అలా రాసులు బట్టి చాలామంది ఉంటారు కానీ మనం గ్రహ బలం కాకుండా మన జాతక బలం కూడా ఇంపార్టెంట్ అయ్యి మన చంద్రుని నుంచి మనం చూసుకుంటున్నాం ప్రతి రాశిని కానీ మన లగ్న బలం మనకి ఏ దశలు జరుగుతున్నాయి మన రాష్ట్రాధిపతి ఎక్కడున్నాడు నవాంశులు ఎక్కడున్నాడు అవన్నీ కూడా మనం చూసుకొని అప్పుడు మన జాతకం నిర్ధారణ చేసుకోవాలి మేము ఈ ఊళ్ళలో ఉన్న పండితులని సందర్శించినా వాడు చెప్తారు లేదా మీరు మమ్మల్ని సందర్శించినా అదే మమ్మల్ని కాంటాక్ట్ చేసినా ఈ కింద నంబర్కి కాంటాక్ట్ చేసినా చక్కటి పరిష్కార మార్గాలు మేము సూచిస్తామండి ఇప్పుడు మనం వృచ్చిక రాశి గురించి తెలుసుకుందామండి మే నెలలో మీ వృచ్చిక రాశిలో ఎలా ఉండబోతోంది మీ రాశిలోనే కేతు ఉండడం వలన కొంచెం ఇబ్బందులు కలగక తప్పవు ఇబ్బందులు కలగక తప్పవు ఎందుకంటే కొంచెం మనస్పర్ధలు రావడం కోపం రావడం చికాకులుగా ఉండడం ఏ పని కూడా సక్సెస్ చేయలేకపోవడం మీరు ఏ పని తలపెట్టినా కూడా ఆ పనిలో విజయం సాధించలేకపోవడం ఈ నెలలో మీకు కనిపిస్తోంది అయినప్పటికీ మీరు పదిహేనో తారీఖు తర్వాత రవి బుధ శుక్ర శుక్రుడు రాహుతో కలిసి మీ రాశిని చూడడం వలన పదిహేనో తారీఖు తర్వాత మీలో సంతోషం కనపడబోతోంది ఆనందం కనపడబోతోంది కొంచెం మీ పని ఎందుకు శ్రద్ధ కలగబోతోంది అంటే సక్సెస్ చేయగలము అనే కాన్ఫిడెన్స్ మీలో రాబోతోంది ఎందుకంటే రవి మిమ్మల్ని రాశిని చూడడం వలనే మీ రాశికి యోగకారుకుడు కూడా రవి అవడం వలన మీ రాశిని చూడడం వలన మీకు మంచి జరగబోతోంది కేతు ఉన్నప్పటికీ కూడా ఫలితాలు మీకు ఇచ్చి తీరుతాడు ఇంకా ద్వితీయ భావం అండి మీ రాష్ట్రాధిపతి ద్వితీయభావం అంటే కుజుడు ద్వితీయభావాన్ని చూడడం వలన మీకు రావాల్సిన సంపదని మీకు ఇచ్చి తీరుతాడు అంటే మీకు ఎంత సంపద రావాలి సంపద అంటే ఫైనాన్స్ ధనం అన్ని రకాలుగా సంపద అంటాం మీకు వచ్చి తీరుతుంది అలాగే కళాకారులకి సంగీత సాహిత్యంలో ఉన్న వాళ్ళకి అలాగే సింగర్స్ కూడా మంచి మంచి అవకాశాలు ఈ నెలలో వస్తాయి అలాగే తృతీయ భావం బాగుండడం వలన శని భావంలో ఉండడం వలన మీకు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది అలాగే మీ తోబుట్టు వాళ్ళు కూడా కలుస్తారు మీ ఇంతక చెప్పడం మర్చిపోయింది ద్వితీయ భావం బాగుండడం వలన కుటుంబ వృద్ధి బాగుంటుంది సుఖ సంతోషాలతో ఉంటారు ఆనందంగా ఉంటారు వేళపడ్డ భోజనం కూడా చేస్తారు ఇంకా ఫోర్త్ భావంలో గురుడు ఉండడం వల్ల విశేషమైన యోగం విశేషమైన యోగం అంటే మీ గురుడు మీ రాశికి ఉచ్చిక రాశికి మంచివాడు కాబట్టి మీకు ఇవ్వాల్సిన ఫలితాలన్నీ ఇచ్చేస్తాడు ఇప్పటివరకు నీచలో ఉన్నాడు సో ఇప్పటివరకు నీచలో ఉన్న ఇప్పుడు గురుడు బాగుండడం వలన బలంగా ఉండడం వలన విద్యార్థులకి చాలా బాగుంటుంది తండ్రి గారి ఆస్తి పెంచి తీరుతారు అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి రైతులకి ఆనందదాయకంగా ఉంటుంది ఆనందదాయకంగా ఉంటుంది వాళ్ళ పంటల చేతికి వస్తాయి వ్యవసాయ రంగం ఖచ్చితంగా మంచి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ నెలలో అలాగే మీరు చాలా చాలా కొత్త కొత్త వాహనాలు కానీ కొత్త వస్తువులు కానీ బంగారం కూడా కొని తీరుతారు అవకాశాలు చాలా ఉన్నాయి లగ్న బలం బట్టి ఉంటుంది బంగారం కూడా కొని తీరడానికి అవకాశం ఉంది మీ ఇంటికి రావడానికి నూతనమైన గృహాలు కూడా కొనుక్కుంటారు అంటే ఒక మాటలో చెప్పాలంటే వస్త్రాలు వాహనాలు మీ ఇంటికి రావడానికి మీ మీ దశలను బట్టి మీ మీ లగ్న బలాన్ని బట్టి మీ రాశి ప్రభావం చెప్తున్నాను కాబట్టి ఈ ప్రభావం వలన మీ ఇంటికి రావడానికి అవకాశం ఉంది ఫోర్త్ భావం చాలా బాగుంది మదర్ యొక్క హెల్త్ చాలా బాగుంటుంది ఆవిడకి అభివృద్ధి చాలా బాగుంటుంది ఆవిడ ఏ రంగంలో ఉన్నా కూడా రాణించి తీరుతారని వాళ్ళు సో ఫోర్త్ భావం చాలా చాలా బాగుంది విద్యార్థులకి కష్టపడి చదవండి మంచి ర్యాంకులు కొట్టి తీరుతారు ఇంకా పంచమభావం పంచమభావాధిపతి గురుడు బాగుండవలన ఓర్ధ ఉండడం వలన విశేషమైన యోగం కలిగి శని దృష్టి కూడా వలన రాజకీయ నాయకులకి మాత్రం చాలా బాగుంటుందండి అంటే బాగుండమంటే పంచమభావాన్ని శని దృష్టిని చూస్తున్నాడు కాబట్టి వాళ్ళ రాజకీయ విషయంలో కొంతమందికి మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంది విజయం సాధించి తీరుతారు పంచమభావం బాగుంది అంటే ఇంకా చెప్పక్కర్లేదండి అంటే సంగీతం సాహిత్యం నృత్య కళాకారులకి టీవీ రంగంలో సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి పంచమ భావం చూస్తాము మనం పంచమభావం నైన్త్ భావం కూడా చూస్తాము భావం బాగుంది పంచభావంలో స్థానాన్ని శని చూసినా కూడా మీకు ఆపర్చునిటీస్ తగ్గుతాయేమో కానీ ఆ అవకాశాలు రాకుండా మాత్రం ఏముండవు ఖచ్చితంగా అవకాశం వచ్చి తీరుతాయి కానీ శని ఏం చేస్తాడు లేట్ చేస్తాడు పంచమ పంచమభావం అద్భుతంగా ఉంది మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు పైగా దైవ దర్శనాలు చేసుకుంటారు గురుసేవ చేసుకుంటారు శని ఏం చేస్తాడంటే వెంకటేశ్వర స్వామి దర్శనం ఇప్పిస్తాడు గురుసేవలు చేస్తా దర్శనం చేస్తారు గురుసేవలు చేసుకుంటారు పీఠాధిపతులు కలుసుకుంటారు తల్లిదండ్రులని సేవ చేసుకుంటారు ఇన్ని విధాలుగా చేసుకుంటే పంచమభావం చాలా బాగుంటుంది స్టాక్ అండ్ షేర్స్లో మాత్రం పెట్టుబడి పెట్టకండి శని చూస్తాడు కాబట్టి మీకు అభివృద్ధికరంగా ఉండదు లాస్ వస్తుంది కానీ జాగ్రత్తగా ఉండండి నేను దాన్ని ప్రోత్సహించను షేర్స్ స్టాక్స్ కొనమని ఎప్పుడు చెప్పను ఎందుకంటే అవి చాలా కష్టం ఎంతోమంది తప్ప మనకి తెలియదు సో దాన్ని నేను ఎంకరేజ్ చేయను కాకపోతే ఏంటంటే స్టాక్ అండ్ షేర్స్ పంచమోభావం చూపిస్తోంది కాబట్టి నేను చెప్తున్నాను అభివృద్ధికరంగా ఉండదు ఇంకా ఆరో భావం అండి భావంలో మీకు రవి ఉచ్చలో ఉండడం బుధుడితో కలిసి ఉండడం శుక్రుడితో కలిసి ఉండడం పదిహేనో తారీఖు వరకు ఉండడం వల్ల మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటుంది ప్రతి వాళ్ళకి కూడా నేను చెయ్యాలి కాంపిటేటివ్ రంగంలో సక్సెస్ అవ్వాలి అని ప్రిపేర్ అవుతూ ఉంటారు చాలామంది అంటే బ్యాంకింగ్ రంగంలో సివిల్ సర్వీసెస్లో అలాగే గవర్నమెంట్ సర్వీసెస్లో ప్రైవేటు కొంత కొన్ని ప్రైవేట్ రంగంలో కొన్ని కొన్ని సర్వీసెస్లో మీకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కొన్ని అడ్వర్టైజ్మెంట్ వేస్తారు జాబ్స్ కోసం అది చదవండి రవి ఇచ్చి తీరుతాడు అద్భుతంగా రాణించి తీరుతాడు గవర్నమెంట్ ప్రొఫెషన్స్లో మాకు ముఖ్యంగా కొట్టి తీరుతాడండి అద్భుతంగా రాణిస్తాడు ఆరోభావం ఆరోభావం చాలా బాగుండడం వల్ల మినిస్టర్స్ కూడా ఉండండి మంచి మినిస్టర్స్ కూడా కొంతమంది చాలా బాగుంటుంది ఎలక్షన్స్ ఏమైనా వస్తే ఎలక్షన్స్లో కూడా గెలిచి తీరుతారు అంత బాగుంది మీ లగ్నం చూసుకోవాలి మీ రాజ్యాధిపతి కూడా చూసుకోవాలి ఎక్కడ ఉన్నాడో మీ రా మీ రాశిలో ఏ దక్షిత చూసుకుని ఈ విధంగా ఈ భావం కానీ చూసుకుంటే మీకు ఎలక్షన్స్లో కూడా గెలిచి తీర్చి గెలిచి తీరే అవకాశం ఎక్కువ ఉందండి మీ వృచ్చిక రాసి వాళ్ళకి రవి బాగున్నాడు పవర్ఫుల్గా ఉన్నాడు అలాగే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి వీసా కానీ స్టాంపింగ్ అవ్వకపోతే స్టాంపింగ్ అవ్వడం తర్వాత వీసా మిన్న అంటే పాస్పోర్ట్లు రావడం రవి ఇచ్చి తీరుతాడు మనం ప్రతి పని కూడా రవి ఆరోభావంలో పెట్టుకుని మనం ఏ పని చేసినా కూడా సక్సెస్ అయి తీరుతాం సో మీ రాశికే ఆరోభావంలో పదిహేనో తారీఖు వరకు ఉన్నాడు కాబట్టి అద్భుతంగా రాణిస్తాడు అని చెప్తున్నాను పదిహేను తారీఖు తర్వాత మరి మారిపోతాడు సప్తమ భావంలోకి వచ్చేస్తాడు ఆ ప్రభావం మళ్ళీ వేరుగా ఉంటుంది కాబట్టి మీరు కష్టపడి చదవండి పదిహేనో తారీఖు వరకు ఏమైనా అవకాశాలు ఉంటే మీరు ఒక విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేను చెప్తున్నాను దీని భావం ఈ నా సొంత కవిత్వం కాదు రవి వలన చెప్తున్నాను అలాగే సప్తమ భావం అండి సప్తమ భావంలో రవి బుధ అంటే నాలుగు గ్రహాలు శుక్రుడితో కలిసి ఉండడం వల్ల రాహుతో కలిసి ఉండడం వల్ల వ్యాపార రంగంలో అభివృద్ధి ఉంటుందండి ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఎందుకంటే రాహు తన సొంత క్షేత్రమైనటువంటి అంటే హౌస్ అనేటువంటి శుక్రుడు వృషభ రాశిలో ఉండడమే కారణం రవి బుధులు వ్యాపారం సో వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రాణించి తీరడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో నైన్త్ భావ సప్తమ భావంలో శుక్రుడు రాహు ఉండడం విశేషమైన యోగం సప్తమభావం అంటే సినీ ఫీల్డ్కి బాగుంటుందని చెప్పాను కదా అలాగే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త వ్యాపారాలు అభివృద్ధి పెట్టే వాళ్ళకి కూడా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి మే నెలలో సో ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి తర్వాత భావంలో మీ రాస్యాధిపతి కుజుడే ఉన్నాడు పదిహేను తరగతి తర్వాత నుంచి పదిహేను వరకు ఉంటాడు సో భావంలో మీకు ఆ భావంలో ఉన్నాడు కాబట్టి రాస్యాధిపతి ఎక్కడుంటే ఆ భావాన్ని మంచి చేస్తాడు కాబట్టి అనారోగ్య సమస్యల కంటే ఆరోగ్యం ఉండడానికి ఉన్నాయి సో అనారోగ్య సమస్యలు ఉండకుండా ఉండవన్ను ఎందుకంటే మన లగ్నాల ప్రకారం మన జా జాతక జరుగుతున్న దశల ప్రకారం అనారోగ్య సమస్యలు ఎత్తచ్చు కానీ మన గోచార రీత్యా మన చంద్రుడి నుంచి తెలుపుకుంటున్నాం కాబట్టి అష్టభావంలో కుజుడు ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలు ఉంటాయి కానీ ఆ రాసి చేతిపతే మీకు ఉన్నాడు కాబట్టి ఆ భావం అంటే అనారోగ్య సమస్యలు తగ్గించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి పైగా కరోనా ఇది అని చెప్పి మనకి తెలుస్తుంది కాబట్టి మనం బయటకు ఎక్కువ తిరగకుండా ఆరోగ్య సమస్యలు రాకుండా మనం ఆరోగ్య విధానం పాటిద్దాం ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉందాం సో వృషభ రాశి మీ వృచ్చక రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది బాగా మీ వృషభ రా మీ వృక్షకి రాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు తెలెత్తినప్పటికీ బాగానే ఉంటుంది మనం ఆరోగ్య సమస్యల విషయంలో మనం జాగ్రత్తలు పాటిద్దాం ఇంకా నైన్త్ భావం అండి నైన్త్ భావాన్ని శని చూడడం వలన నైన్త్ భావాధిపతి చంద్రుడు అవ్వడం వలన మీరు నీటి మీద ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు నీటి గండము తర్వాత వాహనాల గండం కూడా ఉంది మీరు జాగ్రత్త వహించండి పొరపాటు కూడా మీరు నీటి జోలికి మాత్రమే వెళ్ళకండి అంటే స్నానాలు చేయడానికి లేకపోతే స్విమ్మింగ్ పూల్లో దూకేయడం కానీ అదే గోదావరి కృష్ణ కొన్ని కొన్ని జలాలు ఉంటాయి నదులు ఉంటాయి కదా వాటిలో స్నానం చేసేయడానికి గౌరవ పరిగెట్టుకుని వెళ్ళిపోకండి పరిగెట్టుకుంటే మీ పెద్దవాళ్ళకి అండ ఉండేట్టు చూసుకోండి జలగండం ఉండడానికి అవకాశం ఉంది మిమ్మల్ని భయపెడుతున్న భయపెట్టడానికో లేకపోతే ఏదో నాకేదో ప్రమాణం వచ్చేయడానికి కాదు మీకు ముందు జాగ్రత్త చెప్పడం కోసమే నేను చెప్తున్నా నైన్త్ భావాన్ని శని చూడడం వల్ల దూర ప్రాంత ప్రయాణాలు ఎడ్యుకేషన్ రీచ్ కానీ లేకపోతే వ్యాపార రీచ్ కానీ వెళ్ళడానికి అవకాశం ఉంది నైన్త్ భావాన్ని మన శని చూడడం వల్ల సినిమా ఫీల్డ్ వాళ్ళకి కూడా బాగుంటుందండి టీవీ రంగంలో వాళ్ళకి బాగుంటుంది సంగీతం సాహిత్యం నృత్య కళాకారులు కూడా ఒక అవకాశాలు వస్తాయి అదృష్టం తోడవుతుంది శని ఏం చేస్తాడంటే ఇవ్వకుండా ఉండడు ఇస్తాడు లేట్ చేస్తాడండి ఇవ్వనివ్వండి అంటే మనల్ని ట్రెస్ట్ చేస్తాడు చేయనివ్వండి ఖచ్చితంగా మనం సక్సెస్ అయి తీరతాం అని మీకు నమ్మకం వచ్చేస్తుంది అంత పవర్ మీకు ఇచ్చేస్తాడు కష్టపడి చెబుతాయి కానీ ఉన్నత విద్య కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్ళలేరు మీ విద్యార్థులు అలాగే అన్ని రకాలుగా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా ఫాదర్ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలండి ఎందుకంటే ఫాదర్ విషయంలో కొంచెం శ్రద్ధ వహించాలి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది కలవడానికి అవకాశం ఉంది శని దృష్టి వలన మీరు ముఖ్యంగా శని దృష్టి నైందు భావంగా ఉండడం వలన మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి ముఖ్యంగా దైవ దర్శనం చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఈ నెలలో ఉన్నాయి మీకు అభివృద్ధి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి పీఠాధిపతులు కలుస్తారు గురు సేవలు చేసుకుంటారు అలాగే తల్లిదండ్రులు సేవ చేసుకుంటే ఖచ్చితంగా మీకు రాణిస్తారండి పైగా మీకు నైన్త్ హౌస్నే శని చూడడం వలన మీకు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది అంటే మీకు ఒక విధంగా ఎలక్షన్స్ ఉన్నా ఎలక్షన్స్లో సక్సెస్ కొట్టడం ఈ శని బాగుండాలి సో అవకాశాలు ఉన్నాయి సక్సెస్ కొట్టడానికి మీ రాశి వాళ్ళకి అలాగే మీ రాశి వాళ్ళ నైన్త్ భావం అనేక రకాలుగా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది మీకు స్టాక్స్ అండ్ షేర్స్ జోలికి వెళ్ళకండి గుర్ర పందాలు కానీ గుర్రాలు మీరు స్వారీ చేయడం కానీ చేయకండి దెబ్బలు తగులుతాయి సో ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోండి అద్భుతంగా రాణించి తీరుతారు ఇప్పుడు మన వృషిక రాశిలో టెన్త్ హౌస్ గురించి చెప్పుకుందామండి టెన్త్ హౌస్ గురుడు అద్భుతంగా ఉన్నాడు అంటే గురు దృష్టి అద్భుతంగా ఉన్నాడంటే గురు దృష్టి అద్భుతంగా ఉందని లెక్క చెప్తున్నాను టెన్త్ హౌస్కి గురు దృష్టి ఉండడం వలన టెన్త్ హౌస్ లార్డు యోగించేస్తాడు మీకంటే ఆరు ఇంట్లో ఉన్నాడు సప్తమ స్థానంలో ఉన్న ఉండడం వలన టెన్త్ హౌస్ భావం బాగుండడం వలన అద్భుతవంతమైన యోగం అండి అంటే మంచి మంచి జాబులు రావడానికి అవకాశం ఉంది నిరుద్యోగులకి కష్టపడి చదివితే లేడీస్ కూడా కష్టపడి చదవండి బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఉద్యోగాలు రావడం అవకాశం ఉంది సివిల్ సర్వీసెస్లో రావడం అవకాశం ఉంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగాలు రావడానికి గురుడు కారకడవుతాడు దూర ప్రాంత ప్రయాణం చేయడం కూడా గురుడు కారకడవుతాడు మీరు కష్టపడి చదవండి కష్టపడి చదివితే కానీ ఏదీ రాదు మీరు దశవభావాన్ని దశ భావాధిపతి పదిహేనో తారీఖు వరకు మీకు ఆరో ఇంట్లో ఉండడం వలన మీరు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా వస్తే మాత్రం బాగా కష్టపడండి విపరీతంగా కష్టపడండి నెంబర్ ఆఫ్ అవర్స్ కష్టపడండి గవర్నమెంట్ పర్మిషన్ రావడానికి మీకు ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే గురు దృష్టి ఉండడం వలన ఈ గురుడు సింహరాశి అనేటువంటి అధిపతి ఆరో ఇంట్లో ఉండడం వలన ఖచ్చితంగా మంచి అవకాశాలు కొట్టి తీరుతారు కానీ మీరు కష్టపడాలి మీరు లగ్నం చూసుకోండి భావం చూసుకోండి మీరు జరుగుతున్న దశలు కూడా ఇంపార్టెంట్ సో ఇన్ని పద్ధతుల ప్రకారం మీకు అవకాశాలు ఉన్నాయా లేదా చూసి చెప్పచ్చు ఇంకా మీ రాశికి అండి లాభస్థానం బుధుడు అవ్వడం వల్ల లాభాధిపతి కూడా సప్తమ స్థానంలో ఉండడం వల్ల మీకు ఏంటంటే బిజినెస్ వాళ్ళకి కానీ అదే అనేక రకాలుగా ఉండే వాళ్ళకి అంటే సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి లేకపోతే కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఐరన్ అండ్ స్టీల్ కొన్ని బిజినెస్ వ్యవహారాలు ఉంటాయి వాళ్ళకి కూడా లాభాలు గడించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ రాశి రీత్యా బుధుడు బాగున్నాడు కాబట్టి సప్తమ భావంలో ఉన్నాడు కాబట్టి సప్తమ భావంలో నాలుగు ప్లాన్స్తో ఉన్న కలిపి ముగ్గురు ప్లాన్స్తో కలిపి ఉన్నాడు కాబట్టి లాభస్థానం బాగుంది మీ పెద్దవాళ్ళు కూడా బాగుంది పెద్దవాళ్ళు అంటే మీ బ్రదర్స్ సిస్టర్స్ బాగుంటారు మీకు ఆనందం ఐశ్వర్యం ఆరోగ్యం మనస్తృప్తి మనశ్శాంతి ఇవన్నీ లాభస్థానం బాగున్నాయి కాబట్టి హాయిగా మీరు ఉండడానికి అవకాశం ఉంది అలాగే వ్యయస్థానం అండి వ్యయస్థానానికి రవి బంధు శుక్రులు చూడడం తర్వాత వ్యయాధిపతి కూడా మీకు స్థానంలో ఉండడం వలన కొంచెం దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి మీకు పూర్వీకుల ఆస్తి రావడానికి అవకాశం ఉంది అంటే అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా వస్తుందని చెప్పలేం కానీ మీ బుధుడు మీకు సప్తమ స్థానంలో ఉండడం వలన మాత్రమే చెప్తున్నా అంటే పూర్వీకుల ఆస్తి రావడం కొంచెం కష్టమే ఇప్పటి రాదు అది కష్టం ఇది తీసేయండి మీ ట్వెల్త్ హౌస్లా సప్తమ స్థానంలో ఉండడం వలన బుధుడు మీకు దూరప్రాంతి ప్రయాణాలు చేస్తారు ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది అద్భుతమైన యోగం కలగడానికి అవకాశం ఈ నెల మొత్తంలో ఉంది మీరు చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది మీరు ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోండి అలాగే మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్బమణ్యుడు అండి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యుని ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం ఇవి చేయించుకోండి ఖచ్చితంగా మీ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు అద్భుతంగా రాణించి తీరుతారు శివారాధన మాత్రం మర్చిపోకూడదు శివుడి అభిషేకం పెట్టి పరిస్థితి మర్చిపోకూడదు అద్భుతంగా రాణించే యోగము ఇంకొకటి ఏంటంటే మీరు ముఖ్యంగా బాగా డ్రెస్సెస్ కానీ లేడీస్ కానీ జెంట్స్కి కానీ వేయవలసిన డ్రెస్ మాత్రం డార్క్ కలర్స్ మాత్రం వద్దండి అంటే రెడ్ మెరూన్ ఎల్లో అలా బ్రౌన్ కలర్స్ ఇటువంటివి వాడండి సాధ్యమైనంత వరకు బ్లాక్ అవాయిడ్ చేయండి బ్లాక్ వేసుకుంటే ఏమైనా ప్రాబ్లమా అంటే ప్రాబ్లమే కాదు ఏం కలగవు ఈ అట్రాక్షన్ తగ్గుతుంది మనశ్శాంతిగా ఉంటారు ఒక కలుగుతాయి తప్ప ఇవి వేసుకోకపోతే ఏం కాదని కాదు బ్లాక్ అండ్ బ్లూ అవాయిడ్ చేయండి సాధ్యం సో ఇన్ని విధాలుగా మీకు చాలా బాగుండాలని అద్భుతంగా ఈ నెల మొత్తం అద్భుతంగా రాణించాలని నూతన ఉద్యోగ అవకాశాలు మీకు తప్పకుండా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను